Hi, welcome to Amusing Stuff Online Study Circle. So, manamu ippati varaku 19 current affairs ki sambandhinchinatvanti topics ni discuss chesukunnamu. Ante konni conceptual ga unnai, konni MCQs roopamlo unnai. So, anni kalapukoni 19 classes ni conduct chesukunnamu. Idi 20th class. Deentlo manamu main miscellaneous current affairs anni topics nunchi chustamu, themes avanni kuda chustamu. So, evaraithe ippati daaka unnatvanti classes ni chudaledo vaatlo chaala manchi classes AP సర్వే అండ్ స్కీమ్స్ గురించి, సెంట్రల్ సర్వేస్ స్కీమ్స్ గురించి, వాటన్నిటి గురించి కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒకసారి మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఓన్లీ 17 డేస్ మాత్రమే ఉంది. అంటే ఇంకా చెప్పాలంటే ఒక 2 వీక్స్ అని అనుకుంటే సరిపోతుంది. సో చాలామంది దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ గురించి కూడా కాల్స్ చేస్తున్నారు. సో కొంచెం ప్రైస్ తగ్గించండి అది ఇదని చెప్పి. సో మనమైతే ఇంకా మినిమము 299కి తీసుకురావడం జరిగింది. సో ఆల్మోస్ట్ 40 టెస్ట్లకి చాలా ఎక్కువ టైంని స్పెండ్ చేసి ఏ విధంగా అయితే మన వాళ్ళు దీన్ని వెళ్ళి ప్రైమ్ మేనేజ్మెంట్కి కావచ్చు, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్కి కావచ్చు, ఏ రకంగా రెఫరెన్సెస్గా ఉండాలని చెప్పేసి చాలా హార్డ్ వర్క్తో వాటిని తయారు చేయడం జరిగింది. సో మినిమం ప్రైస్ 299 కన్నా తగ్గేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సో 50 రూపీస్ తగ్గించి 299 చేసాము. సో ఎవరైనా కానీ ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో మీకు ఇవి మెయిన్స్ టైంకి కూడా ఉపయోగపడతాయి. అండ్ ఏ ఎగ్జామ్కైనా సేమ్ ఇదే జనరల్ స్టడీస్ కాబట్టి మీకు యూజ్ అవుతుంది. సో ఎవరైతే 40 టెస్ట్ల ప్యాకేజీ జాయిన్ అవ్వాలనుకుంటారో ఈరోజు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ కమింగ్ మన 10 గ్రాంటీస్ సంబంధించి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 149కి జాయిన్ అవ్వచ్చు. టెస్ట్ అనాలిసిస్ రివిజన్కి అనుగుణంగా మనం టెస్ట్ షెడ్యూల్ని రూపొందించాము. 15వ తేదీ అంటే ఎల్లుండికి 10 టెస్ట్లు అయిపోతాయి కాబట్టి మీరు హ్యాపీగా రివైజ్ చేసి వాటిని అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఏ ఏరియాస్లో మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వాటి మీద ఫోకస్ చేసుకుని ఎగ్జామ్కి బాగా సన్నద్ధం అవ్వచ్చు. అండ్ ఈరోజు మనము ఒక గ్రాండ్ టెస్ట్ని కూడా బయటికి రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అండ్ మెయిన్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు ఇంకో ఇది కాకుండా ఇంకో 2 క్లాసెస్ని కూడా మనం బయటికి రిలీజ్ చేస్తాము. అందరితో మనకి మెయిన్ కరెంట్ అఫైర్స్ అయిపోతాయి. దాని తర్వాత మనం ఫర్దర్గా ప్లాన్ చేసుకున్నాము. సో లెట్స్ క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఐక్యరాజ్య సమితి హ్యాబిటెట్ యొక్క ప్రపంచ నగరాల నివేదిక 2022 ప్రకారము భారతదేశ పట్టణ జనాభా 2035లో 8 మిలియన్లకు ఉంటుందని అంచనా వేయబడింది. పట్టణ జనాభా గురించి ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. 2011లో సెన్సెస్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియాలో ఏ విధంగా పట్టణ జనాభా ఉందో చూడండి. అలాగే ఐక్యరాజ్య సమితి ఎస్టిమేషన్స్ 2035కి సంబంధించి చూస్తే 675 మిలియన్లుగా భారతదేశ పట్టణ జనాభా ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో వ్యవసాయం వెలుపల అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది అతిపెద్ద ఉపాధి రంగంగా ఉంది. అయితే మొత్తం కార్మికులు ఎంత శాతము ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి పొందుతున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఎందుకంటే ఆఫ్టర్ మనకి అగ్రికల్చర్ సెక్టార్ పరంగా కానీ చూస్తే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ని ఇస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్టారు ఆల్మోస్ట్ 45% పర్సన్స్ ఎంప్లాయీస్కి ఇది ఇస్తూ ఉంది కాంట్రిబ్యూషన్ అనేది. నెక్స్ట్ ప్రపంచంతో పంచుకోవడానికి అన్ని భారత ప్రభుత్వ డిజిటల్ ప్రాజెక్టుల యొక్క ఒకే రిపాజిటరీ ఉంది. అయితే దాని పేరు ఏమిటి? అంటే డిజిటల్ ప్రాజెక్టులకు సంబంధించి రిపాజిటరీ నథింగ్ బట్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ క్లౌడ్ లాకర్ అనమాట. అంటే క్లౌడ్లో మనం ఏ విధంగా అయితే ఒక హార్డ్ డిస్క్ని కంప్యూటర్లో స్టోర్ చేసుకొని ఎందుకు ఉపయోగిస్తామో అట్లాగా క్లౌడ్లో ఉంటుంది. దాన్నే ఒక రిపాజిటరీ అని చెప్పి అని పిలుస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి దాని పేరేంటంటే ఇండియా స్టాక్ అన్నమాట. నెక్స్ట్ ఈఐయు గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ 2020లో భారతదేశంలో ఏ నగరము మొదటి స్థానంలో రావడం జరిగింది? సో లయబిలిటీ ఇండెక్స్ 2020లో భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి సిటీ న్యూఢిల్లీ. వార్తల్లో కనిపించిన లిస్బన్ డిక్లరేషన్ దేని పరిరక్షణకు సంబంధించింది? లిస్బన్ డిక్లరేషన్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ పరంగా. ఇది మనకి సముద్రాలకు సంబంధించినటువంటి డిక్లరేషన్, మహాసముద్రాలకు సంబంధించి డిక్లరేషను. పెట్రోల్లో 15% మిథనాల్ మిశ్రమంతో M15 పెట్రోల్ను ఏ కంపెనీ ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది?
ఐఓఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు M15 పెట్రోల్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో కనిపించే ర్యాంప్ పథకము ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? ముఖ్యంగా బిట్స్ అనేటివి ఎక్కువగా ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది లేదా ఏ మంత్రిత్వ శాఖ దీని నివేదికను విడుదల చేసిందని చెప్పి అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ముందైతే చూద్దాము ఈ ర్యాంప్ అనేటువంటి పథకంను ఎంఎస్ఎంఈ సెక్టార్కు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి కానీ చూస్తే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అనేది పథకం యొక్క పూర్తి పేరు. ఆర్ఏఎంపి ఆర్ ఫర్ రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అనేటువంటి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో కార్యక్రమంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాము భారతదేశంలో పూర్తిగా హైడ్రో మరియు సౌరశక్తితో నడిచే మొదటి విమానాశ్రయం ఏమిటి? కంప్లీట్గా హైడ్రో అండ్ సౌరశక్తి, ఎక్కడా కూడా వీళ్ళు అదర్ సోర్సెస్ని యూజ్ చేయట్లేదని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. అది మనకి ఢిల్లీకి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము. నెక్స్ట్ ఎన్డీఏపీ ది నేషనల్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది? ఇప్పుడు అది ప్రజలకు ఉచితంగా ఉపయోగం కోసం ఉంది. అంటే ఓవరాల్గా కూడా డేటా అండ్ అనలిటికల్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఇది. ఇది నాస్కామ్కి సంబంధించినటువంటి ప్లాట్ఫాము. సో ఇది మెయిన్లీ డేటా అనలిటిక్స్ సంబంధించింది. నెక్స్ట్ కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ప్రఖ్యాత కాటన్ మ్యాన్ పేరుని తెలపండి. సో కాటన్ కౌన్సిల్లో కాటన్ మ్యాన్ని కేంద్రంగా కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పెట్టింది. సో ఎవరు కాటన్ మ్యాన్ అనేది కానీ మనం చూస్తే సురేష్ కోటక్ కాటన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఆరోగ్య రికార్డులు నిర్వహించడానికి నేషనల్ హెల్త్ అథారిటీ సవరించిన ఏబిహెచ్ఏ మొబైల్ అప్లికేషన్ని ప్రవేశపెట్టింది. అయితే ఏబిహెచ్ఏ యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏమిటి అని చెప్పి ఇక్కడ మనకు ప్రశ్నగా అడిగి ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. బజ్రాపై జాతీయ సదస్సును కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? అంటే ఇది ఒక రకమైనటువంటి మనకి పప్పు దినుసుల్లో భాగము సజ్జ. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఢిల్లీలో స్టార్ట్ అయింది. సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ న్యూఢిల్లీలో ఫ్యూచర్ ఆఫ్ సూపర్ ఫుడ్ ఫర్ ఇండియా అనేటువంటి థీమ్ ఆధారితమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మిల్లెట్స్ మీద ఒక జాతీయ సదస్సు ఇది. మెయిన్లీ మనము మొన్న కూడా ఆవాల ఉత్పత్తిలో 2025-26కి ఎన్ని టన్నులకి సంబంధించి టార్గెట్గా పెట్టుకుంది అనేది కూడా చూసాము. సో ఈసారి ఇట్లాంటి బిట్ అడిగేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా 2021-22కి సంబంధించి మొత్తము ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మొన్న ఆల్రెడీ మనం ఏపీకి వాటికి మెన్షన్ చేస్తున్నాము అవన్నీ కూడా. నెక్స్ట్ భారత్ గౌరవ్ అనేటువంటి పర్యాటక రైలు భారతదేశం నుండి ఏ దేశంకు మొదలైంది? అంటే ఫ్రమ్ నుంచి టూకి, ఫ్రమ్ ఇండియా నుంచి ఎక్కడికి మొదలైంది అంటే అది నేపాల్ అన్నమాట. భారత్ గౌరవ్ పర్యాటక రైలు. నెక్స్ట్ 2023 G20 శిఖరాగ్ర సమావేశానికి ఏ నగరము ఆతిథ్యం ఇవ్వనుంది? సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్టు జమ్మూ అండ్ కాశ్మీర్. కాశ్మీర్ అనేది మనకి G20 2023కి హోస్ట్గా ఉండబోతుంది. నెక్స్ట్ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సిస్మోలాజికల్ అబ్జర్వేటరీని ఎక్కడ ప్రారంభించడం జరిగింది? సిస్మోలాజికల్ అబ్జర్వేటరీ మనకిది ఉదంపూర్, జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే మనకి ఈ ఇయరు జూన్లో బ్రిక్స్ సమావేశం అనేది జరగడం జరిగింది, వర్చువల్ మోడ్లో జరగడం జరిగింది. అయితే ఇది బ్రిక్స్కి సంబంధించినటువంటి 8వ సెషను, ఇది బ్రిక్స్కి సంబంధించినటువంటి 14వ సెషను.
నెక్స్ట్ 1966 తర్వాత జూన్లో అత్యధిక వర్షపాతం నమోదం చేసినటువంటి కొత్త ప్రాంతము, ఇంతకుముందు ఒకటి ఉండింది బట్ ఇప్పుడు ఇంకొకటి అవతరించింది, దాని పేరే మాసిన్ రామ్. పేమెంట్స్ విజన్ 2025 పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? దీనికి ఆర్బీఐ అన్నమాట. భారతదేశం మొట్టమొదటి కేంద్రీకృత ఏసీ టెర్మినల్ ఏ నగరంలో ప్రారంభించబడింది? సెంట్రలైజ్డ్ ఏసీ టెర్మినల్, ఎగ్జాక్ట్ వర్డ్ సెంట్రలైజ్డ్ ఏసీ టెర్మినల్. సో ఎక్కడ స్టార్ట్ చేసింది? ఆబ్వియస్లీ బెంగళూరు. నెక్స్ట్ జూన్ 2022లో మాడ్రిడ్లో జరిగిన నాటో సమ్మిట్లో జపాన్ మొదటిసారిగా పాల్గొనింది. అయితే నాటో యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు? ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే ఈ నాటో ద్వారానే మొత్తము ప్రజెంట్ ప్రపంచం మొత్తానికి ఇష్యూస్ వస్తున్నాయి. జెన్స్ స్టోలెన్బర్గ్ ఆల్మోస్ట్ 2016 నుంచి ఈయనే సెక్రటరీ జనరల్గా ఉన్నారు. సో మెయిన్ టాపిక్స్ అయితే అవి. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ మనకి ఒక 2 వీక్స్ ఉన్నట్టుగా ఉంది కాబట్టి దాన్ని మ్యాక్సిమం ప్రొడక్షన్స్కి యూజ్ చేయలాగా చూసుకోండి, ఎక్కువ ఒత్తిడికి గురవద్దు, ఉన్నంతలో బాగా ప్రిపేర్ అవ్వండి. రోజుకు మాత్రం మినిమమ్ 10 to 12 hours కూర్చునే దానికి ప్రయత్నం చేయండి, రివైజ్ చేయండి. కొత్త బుక్స్ జోలికి అసలు వెళ్ళొద్దు, టెస్ట్ని అటెంప్ట్ చేసుకోండి. అయిపోగానే ఒక 20 మినిట్స్ బ్రేక్ ఇచ్చి టెస్ట్ని అనాలిసిస్ చేసుకొని ఫర్దర్ నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు ఆ టాపిక్స్ని మళ్ళా రివైజ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా మీకు యూజ్ అవుతుంది. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా APPSC ప్రిపేర్ అయితే వారికి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.